మన బాడీలో ఫ్యాట్ ఎలా మెటబలైజ్ అయ్యి బ్రేక్డౌన్ అవుతుంది ఈరోజు దీని గురించి తెలుసుకుందాం సో నేను ఇది చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటున్నాను అందరికీ అర్థమయ్యేలాగా సో మన బాడీలో స్టోర్ అయ్యి ఉన్న ఫ్యాట్ ఎపిథీలియల్ సెల్ పైన స్టోర్ అయ్యి ఉన్న ఫ్యాట్ త్రీ టైప్స్గా బ్రేక్డౌన్ అవుతుంది బై ప్రోడక్ట్గా అంటే మన బాడీలో బై ప్రోడక్ట్గా బయటకు ఎలా వస్తుంది త్రీ టైప్స్ వస్తుంది ఒకటి ఎయిర్ ద్వారా సెకండ్ స్వెట్ ద్వారా థర్డ్ యూరిన్ సో ఫ్యాట్ అనేది స్వెట్ ద్వారా యూరిన్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అంటే బ్రీత్ అవుట్ ద్వారా మనకి బయటకు రిలీజ్ అవుతుంది ఎక్కువ శాతం చాలామంది అనుకునేది ఏంటంటే మనం ఎంత స్వెట్ మన బాడీలో నుంచి బయటకు వస్తే అంత ఎక్కువ ఫ్యాట్ వెళ్ళిపోతుంది అనే మిత్తులో ఉంటారు బట్ ఇట్స్ రాంగ్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది బ్రీత్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటకు వస్తుంది అందుకే నేను సిక్స్ ఓ క్లాక్కి ఫుడ్ ఆపేసి మన బాడీలో ఇన్సులిన్ లో చేస్తే ఎనర్జీ మొత్తం బాడీకి అవసరమైన ఎనర్జీ నైట్లో అవసరమైన ఎనర్జీ మొత్తం బాడీలో ఉండే ఫ్యాట్ని బర్న్ చేసి కార్బన్ డయాక్సైడ్ ద్వారా బయటకు పంపిస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ మెడిటేషన్ చేసినా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ చేసినా కూడా ఫ్యాట్ బాగా బర్న్ అవుతుంది ఎర్లీ మార్నింగ్స్ ఎప్పుడైతే ఇన్సులిన్ లో ఉంటుందో బాడీలో అప్పుడు చేస్తే మన బాడీలో కంపల్సరిగా ఫ్యాటే బర్న్ అవుతుంది సో మెడిటేషన్ ఎక్కువ చేయండి మీ మైండ్కి పీసు వస్తుంది మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఆబ్వియస్గా ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది